గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేయడం జరిగింది. మరి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 99,000 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా దాదాపు 73,52,00,000 రూపాయలు వారికి చదువుల కోసం చదువుల నిమిత్తం విడుదల చేయడం జరిగింది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏ ఒక్క విద్యార్థి కూడా డబ్బు లేక విద్యలు దూరం అవ్వకూడదనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో మనకు ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమాన్ని ఇవ్వడం, గత ప్రభుత్వంలో దానికి అరకొర నిధులు మంజూరు చేసి మరి తల్లిదండ్రులు కానివ్వండి విద్యార్థులు కానీ చాలా కష్టపడినటువంటి విషయం ఈరోజు అనేక మంది తల్లిని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏవైతే విద్యా దీవెన నిధులు ఉన్నాయో నేరుగా తల్లి పేరు మీద ఇచ్చి ఆ తల్లి ద్వారా ఆ కాలేజీలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి విద్యా వసతులు కానీ వాళ్ళు వెళ్ళి మానిటర్ చేసుకునేటువంటి గొప్ప అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యా దీవెనతో పాటు పిల్లలకు వసతి దీవెన కూడా రెండు విడతలుగా ఇవ్వడం ద్వారా మరి వాళ్ళకు కావాల్సినటువంటి పుస్తకాలు కానివ్వండి లేదంటే బస్సు ఫీజులు కానివ్వండి వాళ్లే చెల్లించుకునే దానికి అవకాశం కల్పించబడిందని కూడా ఈరోజు అనేక మంది విద్యార్థులు చెప్పడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎవరైతే ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలి విద్య ద్వారానే మనకు సమాజానికి ప్రగతి అని భావించి ఎక్కడా లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా ఈరోజు విద్యా ప్రాథమిక విద్య దగ్గర నుండి కూడా ఉన్నత విద్య వరకు వారు తీసుకుంటున్నటువంటి అనేక సంస్కరణలు ఈరోజు మన రాష్ట్రం మొత్తం కూడా భారతదేశంలో ఒక అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి విద్య అందించాలి అనేటువంటి ఒక గొప్ప ఏ విధమైనటువంటి సదుపాయాలు కలుగు చేయడం దగ్గర నుండి మౌలిక సదుపాయాలు కానివ్వండి చిన్నపిల్లలకు అమ్మ ఒడి ఇవ్వడం ద్వారా కానివ్వండి మరి అదేవిధంగా అంగన్వాడీలను కూడా ఈరోజు ప్రైమరీ సెక్షన్స్గా మార్చే విధానం కానివ్వండి అదేవిధంగా ఉన్నత విద్యలో వాళ్లకు కావాల్సినటువంటి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చేదానికి కానివ్వండి అన్ని విధాలుగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. మరి అవన్నీ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క విద్యార్థి కూడా చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తు ఏర్పరచుకుంటారు మరి దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలోనే మన విద్యార్థులు పోటీ పడేటువంటి పరిస్థితికి మన విద్యార్థుల్ని తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో మరి వాళ్ళ భవిష్యత్తుకు పాటుపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.